హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలైన ఫైర్ మ్యాన్ అండ్ ట్రేడ్ మ్యాన్స్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇక్కడ మనం. రైట్, ఒకసారి చూడండి ఒకసారి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి. సో ట్రేడ్ మ్యాన్ అండ్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి. టోటల్ ట్రేడ్ మ్యాన్ వచ్చేసరికి 1249 అండ్ ఫైర్ మ్యాన్ వచ్చేసరికి 544 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయండి. ఇక్కడ చూడండి, ట్రేడ్ మ్యాన్ వచ్చేసరికి సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 508 అండ్ ఈడబ్ల్యూఎస్కి 124, ఓబీసీ 337, ఎస్సీకి 187, ఎస్టీకి 93. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫైర్ మ్యాన్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 222 ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్కి 54 అండి, ఓబీసీకి 147 అండ్ ఎస్సీకి 81, ఎస్టీకి వచ్చేసరికి 40 ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి చూడండి ఒకసారి, లెవెల్ 1 ట్రేడ్ మ్యాన్కి వచ్చేసరికి లెవెల్ 1 వస్తుంది మనకి ఇక్కడ 18,000 నుండి 56,900 వరకు వస్తుంది. అండ్ ఫైర్ మ్యాన్కి వచ్చేసరికి 19,900 నుండి 63,200 వరకు అయితే మనకి సో పే స్కేల్ అయితే ఉంటుందండి. ఓకే, సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చూడండి ఒకసారి మనకి సౌత్రన్ రీజన్లో వచ్చరికి మహారాష్ట్ర, తెలంగాణ, ఓకే అండ్ తమిళనాడు అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, అండ్ ఫైర్ మ్యాన్ వచ్చేసరికి సో టోటల్ 111 ఉన్నాయి అండ్ ట్రేడ్ మ్యాన్ వచ్చేసరికి 206 ఉన్నాయండి సౌత్ రీజన్లో. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, ట్రేడ్ మ్యాన్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చరికి 18 to 25 ఇయర్స్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలండి. మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండి. డిజైరబుల్ సర్టిఫికేట్ ఇన్ ఎనీ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్, ఓకే సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఐటీఐ ఉన్నా కూడా చాలండి మనకి ఇక్కడ, ఐటీఐ ఉండాలండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఫైర్ మ్యాన్ వచ్చేసరికి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ ఉండాలండి. ఓకే, ఏజ్ రిలాక్షన్ 5 ఇయర్స్ ఉంటుంది అది మీకు తెలిసిందే. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. సో రిజర్వేషన్ గురించి మీకు తెలిసిందండి, ఎస్సీ ఎస్టీకి సో 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 10 ఇయర్స్, పీడబ్ల్యూ ఓకే ఓబీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, నెక్స్ట్ సర్వీస్ మనకి 3 ఇయర్స్ అవన్నీ మీకు తెలిసిందే, ఇది కామన్గా ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి, ట్రేడ్ మ్యాన్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఫిజికల్ ఈవెంట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అని ఉంటుందండి. స్టేజ్ 1 వచ్చేసరికి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి అండ్ స్టేజ్ 2 వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి ఇక్కడ. సో ఫిజికల్ ఈవెంట్స్కి ఒకసారి చూడండి ఒకసారి, 1.5 kilometers రన్ ఓకే ఇన్ 6 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుందండి. అండ్ క్యారింగ్ వెయిట్ వచ్చరికి 50 kg ఉంటుందండి, డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇన్ 100 seconds వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిలో 40 ఇయర్స్ అండి, 1.5 kilometers 7 minutes 11 seconds అండి. ఓకే, క్యారింగ్ వెయిట్ 50 kgs, డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇన్ 2 minutes అండి. నెక్స్ట్ 40 to 45 ఇయర్స్, సో సేమ్ రన్తే అండి, 1.5 kilometers 7 minutes 48 seconds అండి. నెక్స్ట్ క్యారింగ్ 50 kgs 200 meters ఇన్ 2 minutes ఓకే 10 seconds అంటే 130 seconds అండి. సో అబోవ్ 45 ఇయర్స్కి 1.5 kilometers రన్ ఇన్ 9 minutes 22 seconds అండి, క్యారింగ్ 50 kgs 200 meters అండ్ 2 minutes 40 seconds అండి. నెక్స్ట్ ఫీమేల్ వచ్చేసరికి 1.5 kilometers రన్ అండి, 8 minutes 26 seconds ఉంటుంది, క్యారింగ్ వచ్చరికి 50 kgs 200 meters అండ్ 3 minutes 45 seconds ఉంటుందండి. సో ఫిజికల్ మెజర్మెంట్ వచ్చేసరికి ఇక్కడ హైట్ వచ్చేసరికి 165 centimeters ఉండాలండి. ఓకే, అండ్ చెస్ట్ వచ్చేసి 81.5 centimeters. ఓకే, ఎక్స్పెండబుల్తో 5 ఉండాల్సి ఉంటుంది, వెయిట్ మినిమం 50 kgs ఉండాలండి. ఓకే, ఫైర్ మ్యాన్ చూడండి ఒకసారి, 1.0 kilometers రన్ అండి, క్యాండిడేట్ అదర్ దెన్ ఈఎస్ఎం ఓకే ఫీమేల్ క్యాండిడేట్ 6 minutes అండి, అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ 8 minutes సో 26 seconds ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ఇచ్చారు ఇక్కడ, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేయండి అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టేజ్ 2 వచ్చరికి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను మీకు. ఆ స్టేజ్ 2 వచ్చరికి చూడండి ఒకసారి, ఎగ్జామ్ ఏం సిలబస్ ఉంది, ఎన్ని మార్క్స్కి వచ్చుద్దాం. ఫస్ట్ వచ్చరికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండి, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 questions, మార్క్స్ వచ్చరికి 50 marks అండి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చరికి 25 questions 25 marks అండి. జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks. జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks అండి. టోటల్ 150 questions అండి, 150 marks అండి. టైం వచ్చరికి 2 hours టైం ఇస్తారండి. ఓకే,
సో ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. ఒకసారి టాపిక్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే సో ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండి. ఓకే సో ఇది వచ్చేసి మెయిన్ వెబ్సైట్ అండి. మెయిన్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంటుందండి. సో ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది, దీని మీద క్లిక్ చేయండి అండి మీకు. ఓకే సో ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూడొచ్చండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.